హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చినీటెక్. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే, మీ మొబైల్లోని మంచి వాల్పేపర్ అనేది సెట్ చేయాలని చాలా విధాలుగా చాలా గూగుల్లోని చాలా ఫొటోస్ అనేది సెర్చ్ చేస్తుంటారు. సో ఆ ఫొటోస్ మీ మొబైల్లో వాల్పేపర్గా సెర్చ్ చేసుకుంటారు. సో అవి అంత క్వాలిటీగా ఉండకపోవచ్చు, ఇంకోటి ఏంటంటే అది మనకు నచ్చిన విధంగా ఉండకపోవచ్చు. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మంచి హెచ్డి క్వాలిటీలోనే హై రిజల్యూషన్ ఇచ్చే మంచి వాల్పేపర్స్ మన ప్లేస్టోర్లోనే ఒక మంచి యాప్ అనేది అవైలబుల్ ఉన్నది. సో ఇది చూసినట్టయితే మీరు వాల్పేపర్స్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుంటారు. సో అంత వండర్ఫుల్ యాప్ అన్నమాట. సో ఎవరైతే మొబైల్కి వాల్పేపర్ స్క్రీన్ సేవర్ పెట్టాలనుకుంటున్నారో, సో వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన టాపిక్లు ఎంటర్ అయ్యే ముందు మీరు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేయడం ద్వారా నేను చేసిన ప్రతి వీడియోస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ గూగుల్ ప్లేస్టోర్లోని వీవీ వాల్పేపర్స్ హెచ్డి అని చెప్పి టైప్ చేయండి. సో మీకు ఈ యొక్క ఈ సింబల్తోని ఒక యాప్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసినట్టయితే, సో ఇక్కడ చూసినట్టయితే కొన్ని వీడియో వాల్పేపర్స్ ఇవ్వడం జరిగింది. సో వీడియో అంటే యానిమేటెడ్ అనమాట ఇక్కడ. సో యానిమేటెడ్లోనే మంచి మంచి వాల్పేపర్స్ మనకి ఇక్కడ ఇస్తారు. సో ఇక్కడ చూసినట్టయితే గెట్ ఫ్రీ బై వాచింగ్ వీడియో అని ఉన్నది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సో ఇక్కడ సెట్ అని ఉన్నది కదా, సెట్ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి సెట్ వాల్పేపర్ అని వస్తుంది. సో సెట్ వాల్పేపర్ అని పైన వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ హోమ్ స్క్రీన్ కావాలా, హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్. సో ఇలా రెండు డిఫరెంట్గా మన మొబైల్కి తగ్గట్టుగా ఆ యొక్క పిక్ అనేది సెట్ అవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా చూసినట్టయితే ఇందులో చాలానే ఉన్నాయి. సో స్క్రాల్ చేసినట్టయితే చూడండి ఎంత పేజ్ అనేది ఎంత కింద దిగుతుందో. సో ఇవన్నీ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా యానిమేటెడ్లోనే. సో యానిమేటెడ్లో అలాగే పాపులర్, 3D, స్పేస్, నేచర్, ఫన్, సో అబ్స్ట్రాక్ట్ చాలానే ఉన్నాయి. సో అవన్నీ యూజ్ చేయొచ్చు. సో అలాగే ఇంకోటి ఏంటంటే సింపుల్. సో సింపుల్ దాంట్లో ఏంటంటే ఇవి జస్ట్ నార్మల్గా ఉంటాయన్నమాట. సో మీకు ప్లెయిన్గా కావాలనుకుంటే ప్లెయిన్ వాల్పేపర్స్ అనేవి పెట్టచ్చు. సో అలాగే ఇంకా పక్క క్లిక్ చేసినట్టయితే నేచర్, సో నేచర్కి సంబంధించినవి, ఫన్కి సంబంధించినవి, ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ జిఫ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ జిఫ్లు చూసినట్టయితే మనకి ఇలాంటి వాల్పేపర్స్ అన్నీ కూడా జిఫ్లోనే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా జిఫ్లో చూసుకున్నట్టయితే చాలానే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. మీకు మీ మొబైల్కి తగ్గట్టు ఇవన్నీ వాల్పేపర్స్ కూడా సెట్ అవ్వడం జరుగుతుంది. సో జిఫ్లోని చాలా డిఫరెంట్గా మనకి ఇవ్వడం జరిగింది. సో వీడియో వాల్పేపర్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి. వాడండి ఫ్రెండ్స్, చాలా మంచి అప్లికేషను. మీకు వాల్పేపర్స్ అనేవి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకునే బదులు, సో ఇందులో ఒకసారి ట్రై చేయండి. సో ఇది నచ్చినట్టయితే ప్రొసీడ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.